హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీకాకుళం స్టైల్లో చేపల యొక్క సోనని చేసుకుందాం. చేప గుడ్లని కూడా అంటారు. మా శ్రీకాకుళంలో వీటిని ఎక్కువగా వండుతుంటారు, ఫ్రై చేసుకొని ఎక్కువగా తింటుంటారు. కర్రీ కంటే ఫ్రై అనేది చాలా బాగుంటుంది. కేజీ బంగారుబాబు చేపలో 1/2 కేజీ చేప సోన దొరికింది. ఇందులో ఉప్పు, పసుపు, కారము, గరం మసాలా, ఫిష్ మసాలా, ఇలా మన దగ్గర ఉన్న మసాలాలన్నీ వేసుకోవచ్చు. ముందుగా ఈ వేసిన మసాలాలన్నీ నీట్గా ఈ చేప సోనకి పట్టేలా చేయాలి, ఎందుకంటే దీనికి నీచు వాసన పోయేటంత వరకు మనమైతే ఇలా చేసుకోవాలన్నమాట. కొందరు ఏం చేస్తారంటే దీన్ని బాయిల్ చేసుకుంటారు. మా సైడ్ అయితే బాయిల్ చేయము, డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటాము. ఒక ఉల్లిపాయ అండ్ 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాం కాబట్టి తక్కువైతే సరిపోతుంది అన్నమాట. చేప సొన వేపుకున్నాక ఇది మన ఉల్లిపాయలు మధ్య మధ్యలో తగులుతుంటే ఆ కిక్కే వేరు, చాలా టేస్ట్ ఉంటుంది. అందుకే ఉల్లిపాయలు అనేది ఫ్రై చేసుకొని వేసుకుంటాం. ముందుగా ఒక కళాయిలో ఆయిల్ వేసుకుని, సో ఎక్కువ ఆయిల్ పడుతుంది, సో ఎక్కువైతే ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే బాగా ఫ్రై అవ్వాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, ఇది ఆప్షనల్ మాత్రమే, సో మీ ఇష్టం. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మీరు మసాలాలన్నీ కలిపిన చేప సొనని అందులోనైతే వేసుకోవాలి. దీనిని బాగా రోస్ట్ చేయాలన్నమాట. ఇంచుమించుగా 15 మినిట్స్ అయితే మనం దీన్ని ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే ఈ చేపగుడ్లు పట్ 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 అని పేలుతుంటాయి అన్నమాట. సో జాగ్రత్తగా మనమైతే అటు ఇటు కలుపుతూ, సో మనమైతే కట్ చేసుకుంటూ మనమైతే బాగా ఫ్రై చేసుకోవాలి. వన్స్ 15 మినిట్స్ తర్వాత బాగా కొంచెం చిన్న చిన్నగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంటుంది. అండ్ ఫైనల్లీ ఇలా అయితే మనకి చేప సొన అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకే కాదు డైరెక్ట్గా కూడా తినేయవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మాకైతే ఇది ఒక చాలా ఫేవరెట్ అన్నమాట. ఎందుకు అంటే ఎప్పుడో ఒకసారి తెస్తాం కదా, అందుకే మేమైతే ఇది రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు తింటుంటాం. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇటువంటి రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.